హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 6:19-20 వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినవారు, కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. మన దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడినది. మనలో పరిశుద్ధాత్మ కొలువై ఉన్నారు, కాబట్టి మనం మన సొత్తు కాదు. యేసుప్రభు వారు తన విలువైన రక్తం ద్వారా వెల చెల్లించి మనల్ని కొన్నారు, మనలో తన ఆత్మను ఉంచారు. మనం ఆయన సొత్తు కాబట్టి మన దేహంతో దేవుని మహిమపరచాలి. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. రాకేష్ విశాల దంపతులకు సంతోష్ ఒక్కడే కుమారుడు. సంతోష్ను బాగా చదివించాలని, అతను మంచి జాబ్ సంపాదించి ఉన్నత స్థితిలో ఉండాలని వారి కోరిక. సంతోష్ చదువు కోసం బాగా పాటు పడేవారు, కానీ సంతోష్ సరిగా చదివేవాడే కాదు, కరెక్ట్ పాస్ మార్కులతో పాస్ అయ్యేవాడు. అతని తల్లిదండ్రులు స్కూల్లో మంచి మార్కులతో వారి కుమారుడు గొప్పగా ఉండాలని ఎంత ప్రయత్నించినా సంతోష్ మాత్రం పాస్ మార్కులే తెచ్చుకునేవాడు. ఇలా 10th ఇంటరు సరిగ్గా పాస్ మార్కులతో పాస్ అయ్యాడు. ఎంసెట్లో కూడా మంచి ర్యాంకు రాకపోవడంతో ఏ కాలేజీలో సీట్ రాలేదు. దాంతో తండ్రి 15 లక్షల రూపాయలు ఫీజు కట్టి మేనేజ్మెంట్ కోటాలో సంతోష్కు సీట్ కొని ఆ సిటీలోనే గొప్ప కాలేజీలో ఇంజనీరింగ్ చేర్పిస్తాడు. మొదటి రోజు కాలేజీకి బయలుదేరిన కొడుకుతో తండ్రి, నాయన, ఇంతవరకు మేము ఎంత కృషి చేసినా నీవు సరిగా చదువుకోలేదు, ఇప్పుడు ఎక్కువ మొత్తం వెల చెల్లించి నీకు సీట్ కొన్నాను, నీవు ఇప్పుడైనా బాగా చదువుకో, మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి జాబ్ సంపాదించు, మా కష్టం వృధా పోనీయకు అని చెప్పగా సంతోష్ తండ్రి శ్రమను, ప్రేమను గుర్తించి బాగా చదువుకోసాగాడు. తండ్రిని ట్యూషన్ పెట్టించమని అడగగా ట్యూషన్ పెట్టించాడు. ఇంకా ఖరీదైన బుక్స్ అడగగా అన్నీ కొనిచ్చాడు. అతనికి అన్ని విధాలా సాయం చేయసాగాడు. బాగా చదువుకున్న సంతోష్ మంచి జాబ్ సంపాదించి తండ్రి కోరుకున్నట్లు ఉన్నతమైన స్థాయికి వచ్చాడు. కుమారుణ్ణి ఆ స్థాయిలో చూసిన ఆ తల్లిదండ్రులు ఆనందంతో పొంగిపోసాగారు. ప్రకటన గ్రంథం 5:9-10 వచనాల్లో ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులనుగాను చేసితివి, గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. యేసుప్రభు వారు తన రక్తం ఇచ్చి మనల్ని అందరినీ రాజులైన యాజక సమూహంగా కొన్నారు. మనం ఇప్పుడు నీతిమంతులం, పరిశుద్ధులం, మహిమా స్వరూపులం, ఎందుకంటే ఆయన తన మహిమాన్వితమైన ఆత్మను మనయందు ఉంచారు కాబట్టి. పూర్వం పడిపోయిన స్థితిలో ఉన్న మనము ఇంత గొప్ప స్థితిలోనికి రావటం వల్ల యేసుప్రభు వారి రక్తం విలువ మనము అర్థం చేసుకోవచ్చు. ఉపమానంలో మనం తెలుసుకున్న సంతోష్ తన ఇంజనీరింగ్ సీటు కోసం ఎంత ఖర్చయిందో తెలుసుకుని దాన్ని దుర్వినియోగపరచకుండా తండ్రి కోరికను నెరవేర్చాడు. తను సంతోషంగా ఏ కష్టం లేకుండా జీవించాడు. మనం కూడా యేసుప్రభు వారు చిందించిన రక్తం యొక్క విలువను తెలుసుకుని ఆయనకు మహిమకరంగా జీవిస్తూ మనం కూడా సంతోషంగా అందరికీ ఆశీర్వాదకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువ దేవ సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు మా జీవితాల్లో జరిగించిన మేలులన్నింటికీ వందనాలయ్యా. ప్రభువ, మీ విలువైన రక్తాన్ని చెల్లించి మమ్మల్ని కొనటమే కాకుండా మీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపినందుకు వందనాలయ్యా. మమ్మల్ని అందరినీ రాజులైన యాజకులుగా చేసినందుకు వందనాలయ్యా. మేము మీరు చెల్లించిన విలువైన త్యాగాన్ని గుర్తించి మీకు మహిమకరంగా జీవించేందుకు మాకు శక్తినిచ్చి సహాయం చేయండి నాయన.
ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఏ ఏ కష్టాలలో, ఇబ్బందులలో, అనారోగ్యాలలో ఉన్నా ఇప్పుడే మీరు వారిని మీ సిల్వలో కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా విడుదలను దయచేసి వారిని ఆరోగ్యంతో, సర్వసమృద్ధితో నింపండి. మీకు గొప్ప సాక్షులుగా నిలబెట్టండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడనే యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరు కామెంట్స్లో పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము. దేనికి కృంగిపోకండి, నిరాశపడకండి. మీ పేర్లతో పాటుగా మీ సమస్యలు క్లియర్గా రాస్తే మాకు ప్రార్థించటం సులువుగా ఉంటుంది. దేవుని మహాకృప మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. తనకు వచ్చిన కళల సారాంశాన్ని దానియేలు వివరించినప్పుడు షడ్రకు మిషకు అభిజ్ఞగోలను దేవుడు అగ్నిగుండంలో నుండి కాపాడిన సందర్భాల్లో కూడా దేవుని స్తుతించి అంగీకరించినా అది తాత్కాలికంగానే జరిగింది. వాస్తవానికి యెరూషలేమును గురించి, యూదులను గురించి, ఆనాటి పరిస్థితులను గురించి ప్రపంచ చరిత్రలో తిరుగులేని సాక్ష్యంగా నిలబెట్టడానికే దేవుడు నెబుకద్నెజరును వాడుకున్నాడు.